వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షులు విజయమ్మ గారికి స్వాగతం, శుభ స్వాగతం. ప్రజలందరికీ అభివాదం చేస్తున్నారు వైఎస్ విజయమ్మ గారు, వారికి ఇదే మా స్వాగతం, శుభ స్వాగతం. లక్షలాది మంది ప్రజల గుండె చప్పుడు మీ చిరునవ్వు, ఆ చిరునవ్వే జగన్ కు వరం. వేదికపైకి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు విచ్చేశారు, వారికి మనందరి పక్షాన ఆత్మీయ స్వాగతం, శుభ స్వాగతం. వైఎస్ షర్మిల గారు అన్నచే వదిలిన బాణం, వైఎస్ షర్మిల అందరికి అభివాదం చేస్తున్నారు. మనందరి సోదరి షర్మిల గారు, మంగళగిరిలో షర్మిలమ్మ గారు చెప్పిన మాటలు అందరికీ గుర్తున్నాయి కదూ, స్వాగతం, శుభ స్వాగతం. షర్మిలమ్మకు స్వాగతం. నవ్యాంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నటువంటి యువ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం, శుభ స్వాగతం. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోను, రాష్ట్రంలోను, రాష్ట్రేతర ప్రాంతాల్లోనూ టీవీల ముందు కూర్చుని వీక్షిస్తున్నటువంటి కోట్లాది మంది ప్రజల తరఫున స్వాగతం తెలియజేస్తున్నాం. వేదిక పైన ఆసీనులైన వారిలో జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతమ్మ గారు ఉన్నారు, వారికి స్వాగతం, శుభ స్వాగతం. దాదాపు 10 సంవత్సరాల పాటు ఈ కుటుంబం మన కోసం, మన భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రగతి కోసం జగన్మోహన్ రెడ్డి గారి పూర్తి కాలాన్ని త్యాగం చేశారు. కేవలం ప్రజల్లోనే తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు. 14 మాసాలు సుదీర్ఘ పాదయాత్ర, ప్రజా సంకల్పాన్ని తెలుసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పాదయాత్ర, ఆ పాదయాత్ర ప్రపంచ చరిత్రలో నిలిచిపోయింది. ఎందుకంటే తండ్రి బాటలోనే పయనిస్తూ నేను ఉన్నాను, నేను ఉన్నాను, నేను మీతోనే ఉంటాను అని చెప్పి ఆ సమస్యల్ని తెలుసుకోవటం కోసం ప్రత్యక్షంగా పాదయాత్రకు చేపట్టారు. ఆ పాదయాత్రలోనే సమస్యలను గుర్తించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన పథకాలు అమలు చేస్తూ వాటికి కొనసాగింపుగా తమిళనాడు అధ్యక్షులు స్టాలిన్ గారు విచ్చేశారు, వారికి ఇదే స్వాగతం, శుభ స్వాగతం. ఆంధ్ర ప్రజల స్వాగతం. ఇది ఒక చరిత్ర, ఇది ఒక మధుర క్షణాలు, ఒక మధురమైన ఘట్టాలు. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారికి స్వాగతం, శుభ స్వాగతం. విజయసాయిరెడ్డి గారికి ఇదే మా స్వాగతం, శుభ స్వాగతం. Thank you.
పెన్షన్ గురించి అనౌన్స్ చేయండి. ఇచ్చిన రైతు పెన్షన్ గురించి స్వాగతం, శుభ స్వాగతం. నవ్యాంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీమాన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తొమ్మిది సంవత్సరాల నిరీక్షణ ఫలితం ఈ అపూర్వ విజయం. ఈ ఘట్టం కోసమే మనందరం వెయ్యి కళ్ళు పెట్టుకుని ఎదురు చూస్తున్నాం. రావాలి జగన్, కావాలి జగన్, అది మన హృదయ నినాదమైంది, మన గుండె చప్పుడైంది. జగన్ను ముఖ్యమంత్రిగా చూసుకోవాలని కొన్ని కోట్ల గుండెలు కొట్టుకున్నాయి. మరి మన కళ ఫలించిన క్షణాలివి. ఈరోజు మనందరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పులివెందుల పులిబిడ్డ, రాజన్న ముద్దు బిడ్డ, రాజన్న రాజ్యం కోసం సిద్ధమైన మనందరి అన్న గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎండిన పొలం వైపు నడవాలని ఆ కాళ్లకు తెలుసు. డొక్క ఎండిన రైతు కళ్ళలో మెరుపు చూడాలని ఆ కళ్ళకి తెలుసు. ప్రతి ఊళ్ళో నీరు పారాలని ఆ హృదయానికి తెలుసు.
ఏ ఒక్కరూ అనారోగ్యంతో ఆక్రందన చేయకూడదని ఆ చేతికి తెలుసు. ఒక రూపాయి వైద్యుడు ఒక విజయం. ఆ కఠిన స్థితులని పంటిబిగున భరించి వేసిన అడుగులకు ఇప్పుడు పట్టాభిషేకం జరుగుతోంది మనందరి సమక్షంలో. చేసిన కష్టం ఎక్కడికి పోదు. జనం కోరుకుని వేసిన ఒకే ఒక కేక, రావాలి జగన్, కావాలి జగన్. ఎందుకింత ప్రేమ? మాట తప్పరని, మడమ తిప్పరని, నవరత్నాలని ఈ కొత్త నేల మీద పండిస్తారని, ప్రజల ముఖంలో చిరునవ్వుని చెరగనివ్వరని, ఆరోగ్యశ్రీలో బాగైన గుండెలన్నీ జగన్ గారు మీకోసమే కొట్టుకుంటున్నాయి. ఎడబోయినావు రాజన్న, నీ కొడుకులో నిన్ను చూసుకుంటున్నామని జనం హారతి పడుతున్న ఈ రోజు కొత్త రాష్ట్రానికి శుభ సూచకం. ఆయన నడిచిన ప్రతి అంగుళం సస్యశ్యామలమైంది, ప్రతి చోట నీరు ప్రవహించినది. ఇప్పుడు రాబోతోంది ఆయన రాజ్యం, రాజన్న రాజ్యం. జై హో రాజన్న. గౌరవనీయులైన గవర్నర్ గారి అనుమతితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమితులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పదవీ ప్రమాణ స్వీకారం మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అన్నే నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అన్నే నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన
ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తా ఉన్నాను. గౌరవనీయులు, గవర్నర్ గారు, నరసింహన్ గారు మన ముఖ్యమంత్రి గారికి అభినందిస్తూ పుష్పగుచ్చాన్ని అందించారు. కొద్ది నిమిషాల్లో గవర్నర్ గారికి పుష్పగుచ్చం అందిస్తున్నారు నూతన నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గౌరవనీయులైన గవర్నర్ గారి అనుమతితో ఈ కార్యక్రమం ఇంతటితో ముగుస్తున్నాం. పోలీస్ వాద్య బృందం ద్వారా జాతీయ గీతాలాపన